నా వాళ్లను బలి తీసుకున్న వాళ్ళు నా క్షణమే ముక్కలు ముక్కలుగా నరుకుండేవాణ్ణి. కానీ చట్టవిరుద్ధంగా ఏ పని చేయనని దుర్గాప్రసాద్ గారికి మాటిచ్చాను. అందుకే ఈ న్యాయస్థానాన్ని ఆయనగా భావించి పగిలిపోతున్న నా గుండెల మీద నల్లకోటు కప్పుకొని దోషుల్ని శిక్షించమని మీ ముందు నిలబడ్డాను. ప్లీజ్ జరిగింది ఒక్కసారి ఆలోచించండి. ఈ దారుణం ఎవరు చేసింది మీకే అర్థమవుతుంది. మేము అర్థం చేసుకుని చెప్పేది న్యాయం కాదు, మీరు సాక్ష్యాధారాలు చూపించి నిరూపించేదే న్యాయం. దుర్గాప్రసాద్ గారు వెల్ఫేర్ ఆఫీసర్ కేసు టేకప్ చేయడం ఆధారం, అందుకని ఆ ఇద్దరిని వెంకటరత్నం అనేవాడు చంపించాడన్నది నిజం. ఏంటండి నిజం? అర్థమైన వాడు ఏదంటే అది నిజమైపోతా? నేను 10 మందికి కావలసిన పలుకుబడి ఉన్నోడిని. ఆ దుర్గాప్రసాద్ని నేను పర్సనల్ లాయర్గా ఎట్టుకోలేదని ఆ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని పట్టుకుని నేను పోని కేసు నా మీద ఎట్టాడు. భారం దేవుడి మీద ఎట్టాను. ఆ జాత శత్రువుని నన్ను బోనెక్కిచ్చాడు. ఏంటండి బాబు, జరిగింది నిజం, నువ్వు చేయించింది నిజం, వీళ్ళందరూ కళ్ళ ముందు జరిగింది. ఆహా, ఒక్క నువ్వు అనిపించు, ఊరేమని చెప్పండి అయ్యా, చెప్పండి. నోరు ముసుక్కుతుంటారే, చెప్పండి. మిస్టర్ అశోక్, మీ ఉద్రేకాలతోటి కేకలతోటి ఇది పిచ్చివాళ్ళు తిరిగే పిచ్చాసుపత్రి చేయకండి. నేనే సూటిగా అడుగుతున్నాను, ఈ హత్య వెంకటరత్నమే చేయించాడని చెప్పే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నో నో. ఆయనే ఈ హత్య చేయమని చెప్తుండగా విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో నో. ఈ కేసులో ఆయనే నేరస్తుడని న్యాయ వ్యవస్థ పరిధిలో నిరూపించే ఒక్క ఆధారమైన నీ దగ్గర ఉందా? నో నో. సాక్ష్యం లేకపోతే మా న్యాయస్థానానికి ఎవరు దోషి అని నిర్ణయించే అధికారం లేదు. అసలు ఈ సావులకి కారణం ఏంటో నేను చెప్పనా? ఆ దుర్గాప్రసాద్ గారి పెళ్ళానికి ఈ ఎల్పీర్ ఆఫీసర్కి అని. మిస్టర్ అశోక్, ఇది కోర్టు అనుకున్నారా, దొమ్మిలు చేసే రోడ్డు అనుకున్నారా? ఇలా అసభ్యంగా ప్రవర్తించినందుకు మిమ్మల్ని 2 నెలల పాటు కోర్టును సస్పెండ్ చేస్తున్నాను. నో. దుర్మార్గం కళ్ళ ముందే కనపడుతున్నా కూడా సాక్ష్యం లేదని చేతులు కట్టు కూర్చుని అర్థం లేని న్యాయ వ్యవస్థను నేనే జీవితాంతం సస్పెండ్ చేస్తున్నాను. ఈ మాత్రం దానికి నీ పుస్తకాలు ఎందుకు, ఈ లాంఛనాలు ఎందుకు? తగలబెట్టాలిక. టేక్ దిస్ బేడీ బుక్స్, త్రో దిస్ బేడీ బుక్స్, కీప్ దిస్ బేడీ బుక్స్ టు యోర్సెల్ఫ్, బ్యాన్ దిస్ బుక్స్, బ్యాన్ ద లా. నో లా ఎట్ ఆల్, నో లా. ఐ నో ద లా, ఇస్ బ్యాన్ ద లా. ఐ నో ద లా, ఐ నో ద లా. ఇస్ పషు ఇంకెప్పుడైనా మా జోలికి వచ్చావా, ఈ కోర్టు ముందే పాతేస్తా. నువ్వే కాదురా, నీ బాబు దిగి వచ్చినా నా మూతి మీద ఏకపేకలేడు. అన్ని మేమే చేశావు, నువ్వేం చేశావు, నీ గురువేం చేశాడు? నువ్వు ఎదవైపోయావు, ఆడు శవం అయిపోయాడు. జరిగింది కానీ మనం అనుకున్నట్టుగా జరిగిందిరా. ఇప్పుడు అన్ని స్టేషన్లు ఊపిరాడకుండా ఉత్తికి చంపెయ్యాల. ఈరబాకుడికి ఫోన్ చేయండి రా, ఆయన ఫోన్ చేయండి రా బాబు. Ah!
సరే అశోక్, ఎన్ని రోజులని ఇలా ఆలోచిస్తావు? ఎన్ని రోజులైనా ఆలోచించాలి. ఒరేయ్, నిన్ను చూస్తుంటే ఏమైపోతావో నన్ను భయంగా ఉందిరా. ఇంకెక్కడికన్నా పోదాం, అయినా ఇక్కడ ఏం సాధించాలి? హలో. నేనే. చావు తప్పి బతికావు, చాలా బాధగా ఉంది, నీ మీద జాలిగా కూడా ఉంది. ప్రే, ఒక మాట చెప్పనా? నిన్ను బతకనివ్వం, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ప్రాణాలతో వెళ్ళనివ్వం. వచ్చి వెంకటరత్నం కాళ్ళు పట్టుకో, మెచ్చి 10 మెతుకులు పడేస్తాడు. ప్రే, నువ్వు నన్నేం చేయలేవు. రేపు ఉదయమే సింగపూర్ వెళ్ళిపోతున్నా, మళ్ళీ రాను. లాంటి కళ్ళు, గజాశూలం లాంటి ముక్కు, ఒక్క నవ్వు నవ్వాడంటే పడుచు పిల్లలందరూ పరిగెట్టుకొచ్చి మీద పడిపోరు. అయ్యో, నా ఫోటో మీరెందుకు తీశారు? నేనేం తీయలేదురా, రాత్రి ముఖం చూసి చూసి గుండెల మీద పెట్టుకుని నిద్రపోయావురా. నిద్రపోయాక బిడ్డ కుక్కిరి బిక్కిరై కింద పడ్డాడు. చలా తోరణం లాంటి పిల్లాడు, త్వరగా జల్లో పూ చేసి పెట్టుకో. ఏ పడుచు పిల్ల కంటన్నా పడ్డాడంటే తర్వాత నువ్వు వెతుక్కోలేక చావాలి. ఏ పిల్ల వల్ల పడతావు?